దేవుని సువార్తను ప్రకటించడంలో మీరు పడుతున్న ప్రయాస భారము వ్యర్థమైపోదు, అవన్నీ దాయిపడతాయి. గిన్నెడు చల్లీలు వస్తేనే దేవుడు రికార్డ్ చేసుకుంటాడు. ఆయన సువార్తను భుజాల మీద వేసుకుని రే అనక పగలనక 24 అవర్స్ ఆయన సువార్తను ఎలా వ్యాప్తి చేయాలని, కార్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలని మీరు ప్రయాస పడితే మీ ప్రయాసం ఏమీ కాదట, మీకు సెక్యూరిటీ ఉందట. మీరు దేని కొరకు ప్రయాసపడి ఈ భూమి మీద అర్థమైపోద్ది, కానీ ప్రభువు నందు ప్రయాసపడింది వ్యర్థం కాదు. సొలొమోను గారు అంటారు, సూర్యుని కింద అన్ని వ్యర్థం. సొలొమోను అందని మాట కొత్త నిబంధన, ప్రభువు నందు పడిన ప్రయాసము వ్యర్థము కాదు, ఎప్పటికీ అర్థం కాదు. అందుకే నాకు లైఫ్ ఉన్నంత కాలం బైబిల్ పట్టుకు తిరుగుతా, నాకు లైఫ్ ఉన్నంత కాలం ఆయన కోసం చెప్పుకు తిరుగుతా, నాకు లైఫ్ ఉన్నంత కాలం నిద్ర లేకుండా ఆయన కొరకు గడుపుతా, ఆయన కొరకు ఏడుస్తా, ఆయన కొరకు చెప్పుకుంటూ తిరుగుతా. ఎన్నేమైపోయినా ఆకలి దప్పులుతున్న ఆయన గురించి చెప్పుకుంటూ తిరుగుతా. ఎందుకంటే విశ్వాసగా మన గుండెల్లో ఉండాల్సిందే. ఇది వేస్ట్ అవుతుంది. ఒకరోజు నాకు సెలబ్రేషన్, ఆ రోజు ఆ సెలబ్రేషన్లో శబాస్ అంటాడు. ఆ రోజు నేను ఆ ఆనందానికి నేను చేసినవన్నీ చాలా చిన్నగా అనిపిస్తుంది. అందుకే బతుకుండగా నోరిపి మాట చెత్త అంత మానే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మీకు కనబడితే చెప్పండి, కొనుద్దాను దేవుని గురించి మాట్లాడండి, ప్రయాసపడండి, పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రభువు మీకు అప్పగించిన పనిని నమ్మకంగా జాగ్రత్తగా చేసేయండి. ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎలా చేయాలి అభివృద్ధి చేయండి. ప్రభు కొరకు పరిగెట్టండి. నీ వ్యక్తిగతంగా పరిగెడతావో, నలుగురు నేసుకుని పరిగెడతావు, ఎలా పరిగెడతావు పరిగెట్టు. ప్రభు కొరకు ప్రయాసపడు, నీ ఫలము దక్కుతుంది.